ఈ వీడియోలో మనం అసాధారణమైన జంటల గురించి తెలుసుకుందాం. అన్నా అండ్ లూసీ కవల పిల్లలు అయినటువంటి వీరిద్దరూ కూడా ఒక కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉంటారు. ఒకే రకమైన బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఒకే కార్లో బయటికి వెళ్తూ ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఒక్కనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా ఒకే రకంగా కనిపించడానికి వీరు కొన్ని సర్జరీస్ ని కూడా చేయించుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే వీరు ఇద్దరు కూడా ఒక కార్ మెకానిక్ ని లవ్ చేస్తున్నారు. వీరి పరిచయం అనేది फेसबुक द्वारा ఏర్పడింది. ఇక వీరు ముగ్గురు కలిసి ఇప్పుడు ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఇక ముందు కూడా వీరు ఏ పని చేసినా కూడా కలిసే చేయాలని అనుకుంటున్నారు. కరీన్ డిసౌజా అండ్ ఎడ్మిల్సన్. కరీన్ డిసౌజా అనే ఈమె ఒక వింత వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు ఎండకి బయట తిరగలేరు. అందుకే ఈమె ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది. అటువంటి డిసౌజానే ప్రేమించాడు ఎడ్మిల్సన్ అనే వ్యక్తి. 3 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వీరిరువురు వివాహం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో వీరికి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. ఎస్టీబన్ అండ్ డానా సుల్తానా. కొలంబియాకి చెందిన వీరి ఫ్యామిలీ ఫోటోని చూస్తే అంతా నార్మల్ గానే కనిపిస్తుంది కదా. కానీ నిజానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పురుషుడు ఒక మహిళ. అలాగే మహిళలా కనిపిస్తున్నది ఒక పురుషుడు. ఇక వీరిరువురు కూడా చిన్నప్పుడే వారి యొక్క రూపాన్ని మార్చుకోవాలనుకున్నారు. అలా వారు కేవలం వారి యొక్క రూపాన్ని మాత్రమే మార్చుకున్నారు, మరేమీ కాదు. ఆ క్రమంలోనే వారికి పిల్లలు కావాలని అనుకున్నప్పుడు తండ్రి రూపంలో ఉన్న మహిళ గర్భవతి అయ్యింది. మహిళ రూపంలో ఉన్నటువంటి తండ్రి ఆమె బాగోగులు చూసుకోవడం జరిగింది. ఇక వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. ఇడోక్షి యావ్ అండ్ గ్రాండ్ పి. ఇడోక్షి యావ్ అనే మహిళ చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటే ఈమె బాయ్ ఫ్రెండ్ మాత్రం చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాడు. ఇక వీరి యొక్క జంటను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇతని పేరే గ్రాండ్ పి. ప్రపంచంలోనే ఇతన్ని అతి చిన్న ర్యాపర్ గా పిలుస్తూ ఉంటారు. ఇతని పొడవు కేవలం 109 సెంటీమీటర్లు మాత్రమే. నాన్ క్వాన్ అండ్ నే జాయ్. కంబోడియాకి చెందిన నాన్ క్వాన్ చాలా అందంగా ఉంటుంది. అందుకే ఈమెకి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈమె యొక్క బాయ్ ఫ్రెండ్ ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి ఈయన ఒక కమెడియన్. ఇక వీరిద్దరూ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. 2018 సంవత్సరంలో వీరిరువురు పెళ్లి చేసుకున్నారు కూడా. ఇప్పుడు వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అలా వీరు చాలా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. బ్రిట్నీ అండ్ బ్రైనా. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మహిళలు ఇద్దరూ కూడా కవల పిల్లలు. ఇక వీరిరువురు కూడా కవల పిల్లలనే వివాహం చేసుకున్నారు. ఇక వీరు నలుగురు కలిసి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా రన్ చేస్తూ ఉంటారు. దానిలో వారికి 80,000 కంటే ఎక్కువే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే వీరిరువురు గర్భవతులయ్యారు. బన్మీ ఖాన్ తోంగ్ అండ్ ఫాట్ సారా అబ్నా. వీరు థాయిలాండ్ కి చెందిన వారు. బన్మీ ఖాన్ తోంగ్ అనే ఈ వ్యక్తి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే ఈయన ఫేస్ కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ క్రమంలోనే ఈయన అనుకున్నాడు తనని ఎవరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని. కానీ ఫాట్ సారా అనే ఒక అందమైన అమ్మాయి అతన్ని ప్రేమించింది. అలాగే అతన్నే పెళ్లి చేసుకుంది కూడా. ఈయన గురించి ఆమె ఏం చెప్తుందంటే, నా భర్త అందగాడు కాకపోవచ్చు కానీ ఆయన మనసు చాలా గొప్పదని. సమీర్ సముద్ర అండ్ అమిత్ గోఖ్లీ. పూణేకి చెందిన ఈ గే కపుల్ ని చూడండి. సమీర్ మరియు అమిత్ ఒక ఆన్లైన్ డేటింగ్ సైట్ లో కలుసుకున్నారు. అలా కొంతకాలంలోనే వీరు అతి గాఢంగా ప్రేమించుకున్నారు. అది ఎంతంటే ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేనంత. అందుకే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ క్రమంలోనే వీరు 2014 సంవత్సరంలో అమెరికాలో పెళ్లి చేసుకున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.